ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని, ఎన్నికల జరిగేటువంటి తంతు మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేయడానికి, వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఇవాళ మనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన ఏర్పడుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు, కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు అన్ని డీజీపీ గారికి కూడా చెప్పాం, అలా కడుతున్నారా అన్నాడు. కడుతున్నారండి అవును, రాతపూర్వకంగా ఇవ్వండి, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను, ఎటువంటి తప్పుడు అధికారి మీదైనా మేము చర్య తీసుకుంటామని చెప్తే వారికి చెప్పాం. అయ్యా ఎల్లిక ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా మాట్లారు, ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్, ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది. ఎక్కడైతే పోలీసులు నిశ్చర్యగా ఉంటున్నారో, ఎక్కడైతే పోలీసులు ఫోన్ కాల్స్ వచ్చినా కూడా యాక్షన్కి దిగట్లేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ధ్వంస కార్యక్రమాలు దౌర్జన్యకాండలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిలువరించకుండా వాళ్ళని కట్టడి చేయకుండా ఎక్కడుంటున్నారో అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. తిరుపతి చూసుకుందాం, తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అతని కారు మీద దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీస్ యాక్షన్ లేదు, కనీసం ఆపిన పోలీస్ లేడు. కానీ అది జరిగిన గంటకు కూడా పోలీస్ వచ్చి ఆపటం కానీ, పోలీస్ వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం కానీ, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు చేస్తున్నటువంటి తప్పుడు చర్యలకి మరి తిరుగుబాటు చేస్తే ఇవాళ ఏదో పెద్ద అక్కడ ఏదో జరిగిపోతుందని. పల్నాడులో మినుకొండ నియోజకవర్గంలో చూసుకున్నా, లేదా సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నా, నరసరావుపేటలో చూసుకున్నా, మాచర్లలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడో చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసు అందరూ కూడా, ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవడ వేస్తాడండి, అకౌంటబిలిటీ ఏముంటుంది ఆడికి, వాడికి బాధ్యత ఏముంటుంది, ఎవడికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది? అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి తటం చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి. ఇవాళ పోలీసు అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు, పోలీసులు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు ఏం చేస్తామండి, ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్గా వచ్చాడు, అతను డైరెక్ట్గా ఫోన్ చేసి తటం చేస్తున్నాడు, నిన్ను సస్పెండ్ చేస్తాను, ఎలక్షన్ కమిషన్కి నీ గురించి రాస్తాను, ఢిల్లీకి రాస్తాను అని చెప్పి తటం చేస్తున్నాడు సార్, ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమని చెప్పాను, తటం చేస్తున్నాడని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను, ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా, ఇంకా రిటైర్డ్ వాడు కావాలా, ఏ ఒక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్లో ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా లేడు. ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి, చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడతంటే చేతులతో కొట్టుకున్న కేసులకి 307లో టీడీపీ వాడు కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు. ఉదాహరణకి బందరు తీసుకుందాం, ఉదాహరణకి పెనమలూరు తీసుకుందాం, మా డీఎస్పీ ఊరుకోవట్లేదండి, టీడీపీ వాళ్ళ మీద కేసు కట్టపోయినా పర్లేదు, ముందు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి, 307 కట్టండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నాడండి అని సీఐలు చెప్తున్నారు. నాకు చెప్పట్లా, మా కార్పొరేటర్ వెళ్తే చెప్తున్నారు, అందరికీ చెప్తున్నారు. మేమేం చేయమయ్యా, మా పైనుంచి ఒత్తిడి ఆగట్లేదు, పైనుంచి మా డీఎస్పీ ఊరుకోవట్లేదు, మా ఎస్పీ ఊరుకోవట్లేదు, టీడీపీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడబాకండి, వైసీపీ వాళ్ళు అయితే కేసు కట్టేయండి వెంటనే. సింపుల్గా చేతులతో ఇద్దరు కొట్టుకుంటే కొడతాకి మీరు నన్ను కొడతాకు వచ్చారు, నేను తిరుగుబాటు చేస్తానా చేయనా, కొడతంటే ఊరుకుంటానా పారిపోతానా, తిరుగుబాటు చేస్తే అంటే తిరగబడితే
తిరినాటి సేవలు తప్పుడు కేసులు కడుతున్నారు, దొంగ కేసులు కడుతున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మాచర్ల తీసుకోండి, లేదా ఈ గురదాలు ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధేశ్వరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది. ఇవాళ మరి మారిస్తే బాగా జరగాలి కదా, పాత ఎస్పీలు ఉన్న చోట బాగా జరగాలి కదా, మరి తీసేసిన చోట మరి అక్కడ బాగున్నాయి, పాత ఎస్పీలు ఉన్న చోటేమో లాండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఉంటామేంటి, మార్చిన చోట ఇంత హింస ప్రజల్లో పెట్టమేంటి, ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు కనపడతామేంటి, ఎందుకు టీడీపీ వాళ్ళని కట్టడి చేయట్లేదు, వైసీపీ వాళ్ళని తప్పుడు కేసులు కడుతున్నారు, వారు తప్పుడు అరెస్టులు చేస్తున్నారు, ఇవన్నీ చెప్పాం ఆయన కేసు బాయ్ కేసు ఇవ్వమని చెప్పారు. వారికి ప్రతి ఊర్లో ఆఖరికి తాడిపత్రిలో కూడా ఎంత దుర్మార్గం జరిగిందో, ఏ రకంగా జరిగిందో, పోలీసు ఏ రకంగా ప్రేక్షక పాత్ర తెలుగుదేశం పార్టీ ధ్వంసరచనకి ఏ రకంగా ప్రేక్షక పాత్ర పోషించి వారిని పరోక్షంగా ఎంత ప్రోత్సహించారో ఇవాళ మన అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఊరి గురించి కూడా ఆయన రిప్రెండేషన్ ఇచ్చాం, కేసు వారీగా అన్నిటి మీద ఆయన తప్పకుండా నేను విచారణ చేస్తాను, అందరి మీద ఎవడెవడున్నాడో ఆ తప్పుడు అధికారిని అందరి మీద సస్పెండ్ చేస్తానని కూడా డీజీపీ గారు మాట చెప్పారు.